నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లోనే అంటే ఎల్లుండే ప్రమాణస్వీకారం కూడా జరగబోతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది, కొత్త మంత్రివర్గం కొలువు తీరబోతోంది. ఈ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి స్థానాలు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు, ఎవరెవరికి స్థానాలు కల్పిస్తారు తమ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఏ జిల్లాలో ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి స్థానం వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటి అంశాన్ని ఈ వీడియో వేదికగా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో జనసేన కానివ్వండి, అదేవిధంగా బీజేపీ కానివ్వండి, ఆయా పార్టీలో ఎవరికి ఛాన్స్ ఉంది అనేది కూడా మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో అయితే మనం తెలుగుదేశం పార్టీలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎవరికి అవకాశం ఉంది, ఎవరు ఆశావాహులు. మేము చెప్పిందే యాస్టిజ్గా నిజమవటానికి అక్కడ రూల్ ఏం లేదు కాబట్టి కొంతవరకు నిజమవచ్చు, కొన్ని కొత్త ట్విస్ట్లు టర్న్లు కూడా ఎదుర్కోవచ్చు. జస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరు అనేది కూడా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సో ఫస్ట్ రాయలసీమ నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. రాయలసీమ కన్నా ముందుగా కూడా మనము నెల్లూరు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం గత ఎలక్షన్స్లో చూసినట్లయితే నెల్లూరు పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ అలాంటి కంచుకోటను కూడా బద్దలు కొట్టి ఈసారి పూర్తిగా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా అక్కడి నుంచి తిరుగుబాటు కూడా అక్కడే మొదలైంది కాబట్టి సో ముందుగా మనం నెల్లూరు జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ తిరుగుబాటు మొదలైంది నెల్లూరు నుంచే కాబట్టి ఈసారి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ దీప్తి చెప్పినట్టుగా నెల్లూరు నుంచి ప్రారంభిద్దాం. నెల్లూరు మనం చూసినట్లయితే నెల్లూరులో ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే సో నెల్లూరులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సినటువంటి పేరు ఏదైనా ఉందంటే అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈయనతోనే తిరుగుబాటు నెల్లూరులో మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మకంగా ఉన్నాను, మొదటి నుంచి నడిచాను, ఆయనతో పట్టుమని 10 మంది కూడా లేని సందర్భంలో నెల్లూరులో ఆయన వెంట నడిచాను, ఆయన నా వెంట కూడా నడిచేలా చేశాను. ఏ నాయకుడు లేని సమయంలో మొట్టమొదటి నాయకుడిగా నేనే నెల్లూరు జిల్లాలో ఉన్నాను. అలాంటిది నన్నే అనుమానిస్తారా, నన్నే అవమానిస్తారని చెప్పేసి ఆయన మొట్టమొదటి తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇంక్లూడింగ్ ఆయన వెంట అంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినప్పటికీ కూడా ఈయన వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి కలవలేని పరిస్థితి, అది కాకుండా ఈయన కొన్ని అంటే సమస్యలను ఆయన ముందు పెట్టినా కూడా తీర్చలేని పరిస్థితి దాదాపు 3 సంవత్సరాలు చూశారు. అవును, అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటి తిరుగుబాటు బావుట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎగరవేశారు. ఈయన దగ్గర నుంచి తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చారు. అలాంటి నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఈసారి ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే అందుట్లో మొట్టమొదటిగా వినిపించేటటువంటి పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఖాయం ఖాయం అనే మాట అయితే చాలా గట్టిగా చాలా బలంగా నెల్లూరులో రీసౌండ్ వచ్చేలాగా అయితే వినిపిస్తాం. సో మొదటి క్యాండిడేట్ ఖచ్చితంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండేటువంటి అవకాశం అయితే నెల్లూరు జిల్లాలో 100కు 100% అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక తిరుగుబాటు వీరుడిగా చెప్పుకోవచ్చు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలిచారు. అసలు ఏ సర్వే చూసినా సరే ఆత్మకూరు ఓడిపోతుంది, ఆనం ఓడిపోతారని చెప్పిన వాళ్ళు తప్ప గెలుస్తారని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. అలాంటిది అలాంటి కంచుకోట లాంటి ఆత్మకూరును బద్దలు కొట్టి మరి ఈయన అక్కడ గెలుపు బావుట ఎగరవేశారు కాబట్టి ఈయన కూడా ఛాన్స్ అయితే కనిపిస్తుంది. డెఫినెట్ గా ఉంది. సో వెంకటగిరి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆత్మకూరులో భారీ మెజారిటీని సాధించారు. అసలు ఓడిపోతారు అని అనుకున్న తరుణంలో గెలవటమే ఎక్కువ అని అంటే భారీ మెజారిటీ కూడా రావటం. సో ఈయన కూడా తిరుగుబాటు వ్యక్తి. సో డెఫినెట్గా ఈయనకు కూడా అవకాశం ఉండే ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ముఖ్యంగా విపిఆర్ నెల్లూరులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయాయి. కోటమిరెడ్డి, ఆనం, వీళ్ళంతా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా తిరుగుబాటు బావట తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ బూస్టప్ రావడానికి కారణం ఖచ్చితంగా విపిఆర్ కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఒక పక్క ప్రశాంతిరెడ్డి, ఒక పక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు కలిసికట్టుగా పోరాటం చేసి కలుపుకుపోయి అందరినీ గెలిచి నిలిచినటువంటి తీరు. సో కొవ్వూరులో ప్రశాంతిరెడ్డి గెలవటం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ. ఎస్, ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాధపడుతున్న విషయం కూడా ఇదే. అనవసరంగా వేమిరెడ్డి కుటుంబంతో పెట్టుకున్నాము, సో వాళ్ళతో కలిసి ఉండుంటే ఈ రోజు కనీసం చెప్పుకునే స్థాయిలో టికెట్ సీట్లైనా గెలుచుకునే వాళ్ళము అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాధపడుతున్న సిచ్యువేషన్. సో లాస్ట్ మినిట్ లో ఏమైనా పర్సనల్ గా టార్గెట్ చేయటం, వ్యక్తిగత జీవితం గురించి టార్గెట్ చేయటం, ఇవన్నీ కొంత వైసీపీకి మైనస్ అయ్యనుకోవచ్చు. సో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి, ప్రశాంతిరెడ్డి కూడా మహిళా కోటాలోనూ
లేదంటే మిగతా సమీకరణాలు చూసినా సరే ఈవిడికి కూడా అవకాశం రావచ్చు, అంటే ఆస్పిరెంట్ లిస్ట్లో ఈవిడ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ ఓడిపోతున్నప్పటికీ కూడా ఈసారి కూడా ఇక్కడ కూడా అదే డౌట్ ఫేస్ చేశారు. సర్వేలన్నీ కూడా ఈసారి కూడా ఓటమి ఖాయం అంటూ కూడా చాలా సర్వేస్ చెప్పినప్పటికీ కూడా ఈయన కూడా కాకాని గోవర్ధన్ ని భారీ మెజారిటీతో ఆయనపై గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. సో పూర్తి కంచుకోటను బద్దలు కొట్టినటువంటి వీరుడిగా కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అవును, సో సీనియర్ కాబట్టి మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా 2014 తర్వాత బాధ్యతలు స్వీకరించడం, చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర వ్యక్తి కావడం, పైగా రెడ్డి సామాజిక వర్గం, ఇవన్నీ ఈక్వేషన్స్ చూసినట్లయితే ఇక్కడ గమనిస్తే నెల్లూరు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్స్ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. సో ఆశావాహుల జాబితాలో అయితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పేర్లు అయితే ఇవి. సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత నారాయణ బంపర్ మెజారిటీ ఖాయం లెక్క పెట్టుకోండి అని చెప్పేసి చాలా మంది మొదటి నుంచి సవాల్ చేశారు నెల్లూరు నేతలు. అనుకున్నట్లుగా నెల్లూరు అర్బన్ నుంచి గెలిచినటువంటి విజయ దుందుకు మోగించినటువంటి నారాయణకి మొదటిసారి ఆయనకి అవకాశం దొరికింది. ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారు కదా, ఈసారి ఇక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనేటటువంటి ఫీలింగ్ అయితే మంత్రి పదవి ఖాయం అనేది మాత్రం చెప్తున్నా కనిపిస్తుంది. పైగా అనూహ్యంగా 70,000 పైచులకు మెజారిటీ సాధించినటువంటి నారాయణకి మంత్రివర్గంలో స్థానం అయితే ఖాయం. సో ఈయన మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా మొత్తం జిల్లాని మరొక్కసారి కంచుకోటగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని భావనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి పైగా విధేయతకి పట్టం కట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో ఈయన తట్టుకోలేకే అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్లి నర్సరావుపేటలో పెట్టి మరి అక్కడ గెలిపించుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అది కూడా సక్సెస్ కాలేదనుకోండి. సో అలాంటి కీలకమైనటువంటి నారాయణకి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఉండటం ఖాయం అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి నెల్లూరు ఓవరాల్ చూసినట్లయితే నెల్లూరు నుంచి ఆస్పిరెంట్లు, నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ, అలాగే సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, ఇక కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. మంత్రి పదవుల వేళలో కీలకమైనటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు దక్కడం అయితే ఖాయం. నెక్స్ట్ జిల్లా చూద్దాం. నెక్స్ట్ మనం రాయలసీమలో వెళితే రాయలసీమలో చిత్తూరు. ఎస్, చిత్తూరులో మొదటగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు పులివర్తి నాని. కంచుకోటను బద్దలు కొట్టి భారీ మెజారిటీతోటి చంద్రబాబు నాయుడికే సాధ్యం కానీ ఆయన చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత కుప్పానికి వెళ్ళిపోయారు. ఇక ఈ కంచుకోటను బద్దలు కొట్టడం ఎవరి వల్ల కాదు, పులివర్తి నాని ఎంత అని చెప్పేసి వైసీపీ పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని దశాబ్దాల తర్వాత ఈయన అక్కడ గెలవటం జరిగింది, పులివర్తి నాని. సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద. సో కాబట్టి ఈయనకి జాక్పాట్ తగిలినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని అయితే లేదు. ఎస్, అండ్ ఎలక్షన్స్ పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలు కానీ ఆయన ఎదుర్కొన్న ఈయన సతీమణి ఎదుర్కొన్న దాడులు కానీ, సో వీటన్నిటి కొంచెం పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆస్పిరెంట్స్ జాబితాలు అయితే ఈయన కూడా ఉన్నాడు, మరి చూడాలి. నెక్స్ట్ అమరనాథ్ రెడ్డి మాజీ మంత్రి. సో తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నాడు. అసలు యువగడం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పర్యటించాడో లేదు, పూర్తి స్థాయిలో పర్యటించాడో లేదు తెలియదు, కానీ రాయలసీమ వరకు అయితే ఈయన కనిపించిన జిల్లా అంటూ లేదు. అంతగా దగ్గరయ్యాడు ఆ కుటుంబానికి, అంతగా దగ్గరయ్యాడు లోకేష్కి, అంతగా దగ్గరయ్యాడు చంద్రబాబుకి. ముఖ్యంగా ఆ జిల్లాకి, చిత్తూరు జిల్లాకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అమరనాథ్ రెడ్డికి అయితే ఈసారి ఖచ్చితంగా మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మరొక్కసారి అవకాశం దొరికే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉందనేది విశ్లేషకులు చెప్తున్నమాట. ఎస్, అవును. అండ్ నెక్స్ట్ పర్సన్ కనుక చూసినట్లయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. సో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు, పీలేరు నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ కూడా మాట్లాడుకుంటే పీలేరుకి ఈసారి టీడీపీ ఇస్తారా, జనసేన ఇస్తారా అని రకరకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా టీడీపీకి ఇవ్వటం, ఇచ్చినప్పటి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి అయినా గెలుస్తాడో లేదో అని అనుమానం ఉంది, కానీ కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు అని ముందు నుంచి చెబుతున్న మాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ మరో మాట ఏంటంటే విధేయతకి పెద్దపేట వేస్తే కనుక ఖచ్చితంగా ఈయనకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన 2014 రాష్ట్ర విభజన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి తన అన్న వేరే బాట పట్టినా సరే తన అన్న వెంట నడవకుండా నేను నా ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే అని చెప్పేసి క్లియర్గా
ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే 2014 ముందు నుంచి అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ అదే ప్రయాణం కొనసాగిస్తూ అసలు చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి నేత ఎవరంటే ఈయన పేరు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. సో అంతగా దగ్గరైనటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈయనకి ఈసారి అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఆశావాహుల జాబితాలో అయితే ఈయన కూడా ఉన్నారు. సో ఒకసారి మనం చూద్దాం, కిషోర్ కుమార్ రెడ్డి పిలేరు నుంచి, అమరనాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి మరొక నేత, అదేవిధంగా పులివర్తి నాని, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుందనేటటువంటి భావన అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. చూద్దాం మరి ఎవరికి ఆ జాక్ పట్ తగులుతుంది. అండ్ మీరు ఎవరికైతే ఇస్తారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా ఈ పాటికి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం వేరే డిస్ట్రిక్ట్ కి వెళ్తే కడప. ఈ కడపలో ఆశావాహులు మనకు మెయిన్ గా కనిపిస్తుంది అయితే ఇద్దరు, అందుట్లో ఒకళ్ళు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. ఈవిడ కడప కంచుకోటను బద్దలు కొట్టింది. కడప శివంగి ముఖ్యంగా ఈవిడ పోరాటంతోనే అసలు కడపలో పరిణామాల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనేటటువంటి రీతిలో కూడా ప్రస్తుతం అయితే అక్కడ టాక్ నడుస్తోంది. అసలు అసాధ్యం అనుకున్న దాన్ని ఈవిడ సుసాధ్యం చేసింది. ఆవిడ పోరాటం కానివ్వండి, ఆవిడ ప్రదర్శించినటువంటి తీరుకాను పోరాట పటిమి కాను నిజంగా ఆశ్చర్యపరిచేలాగా ఉన్నాయి. సో అసలు కంచుకోట, దీన్ని బద్దలు కొట్టడం అసాధ్యం అనుకున్నటువంటి కంచుకోటలో కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి మెజారిటీ స్థానాలు వైసీపీని పక్కన పెట్టి ప్రజలు పట్టంగా అంటారంటే మరి అక్కడ నాయకులు ఏ విధంగా పోరాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, కడప రెడ్డమ్మగా ఈవిని పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళ కుటుంబం అంతా పార్టీలు మారినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం టీడీపీని అంటిపెట్టుకొని అది కూడా కంచుకోటని బద్దలు కొట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈవిడికి ఉంటుంది అవకాశం అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఆశావాహుల జాబితాలో అయితే రెడ్డప్ప గారి మాధవి కూడా ఉన్నారు. నెక్స్ట్ మైదుకూరు నుంచి గెలిచినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్. అసలు కడప చరిత్రలో గెలిచిన బీసీ ఎవరో ఇంతవరకు లేరు అని చెప్పుకోండి, అంటే రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే. అలాంటిది కడప చరిత్రలో జనరల్ స్థానంలో నిలబడి తొడగొట్టి గెలిచినటువంటి ఒకే ఒక్క వ్యక్తిగా పుట్ట సుధాకర్ యాదవ్ పేరు అయితే చాలా బలంగా వినిపిస్తోంది. సో బీసీ ఈక్వేషన్ బీసీ కార్డు ద్వారా కూడా మరి ఆయనకి ఏమైనా అవకాశం దొరికితే దొరకవచ్చు. ఎందుకంటే ఆస్పిరెంట్ జాబితాలు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరైతే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏ రకంగా ఉంటుందో అయితే ఖచ్చితంగా ఆయన ఈ విషయాన్ని కనుక గమనించినట్లయితే 2 సార్లు ఓడినా కూడా ధైర్యంగా 3వ సారి నిలుచొని ఈసారి ఖచ్చితంగా ఓడించి తీరుతానని చెప్పి బలంగా ముందు నుంచి అంటే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి డేట్స్ అనౌన్స్ కాకముందు నుంచి కూడా గత 6-7 నెలల ముందు నుంచి అక్కడ పూర్తిగా ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈసారి ఓట్లు అడిగారు. సో 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి అండ్ తను చేసిన అభివృద్ధే ఈసారి ఆయన్ని గెలిపించింది అని చెప్పాలి. 2014లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా మైదుకూరుకి చేసిన అభివృద్ధే ఈరోజు ఆయన్ని గెలిపించింది అని చెప్పొచ్చు. ఎస్, ఖచ్చితంగా. సో ఆస్పిరెంట్ల జాబితాలో అయితే ఒకరు పుట్ట సుధాకర్ యాదవ్, 2 రెడ్డప్ప గారి మాధవి పేర్లు అయితే కడప జిల్లా నుంచి బలంగా అనిపిస్తున్నాయి. ఎవరికి ఛాన్స్ దొక్కుతుందో చూద్దాం. నెక్స్ట్ చూద్దాం, మరో జిల్లాకు పెడదాం. మరో జిల్లా మనం చూసినట్లయితే కర్నూలు, చాలా కీలకమైనటువంటి కర్నూలు, కంచుకోటగా ఉన్నటువంటి కర్నూలును కూడా ఈసారి బద్దలు కొట్టింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నంద్యాల. అసలు ఈ సెలక్షన్ రాంగ్, గెలవడుగాక గెలవడు. భూమా బ్రహ్మానందరెడ్డికి ఇస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. మీరు పువ్వుల్లో పెట్టి మరి ఈ సీటును వైసీపీకి ఇస్తున్నారు అని ఎన్ని విమర్శలు వచ్చినా కానీ మైనారిటీలకు ఇవ్వాల్సిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పట్టుబట్టు కూర్చొని అక్కడ ఎన్ఎండీ ఫరూక్కి సీట్ ఇచ్చారు. అందరు ఆశలు వదిలేసుకున్నా అనూహ్యంగా ఆయన అక్కడ గెలిచారు. మంచి మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. సో మాజీ మంత్రి, మాజీ శాసనమండలి చైర్మన్గా కూడా పనిచేశారు కాబట్టి మరొకసారి ఎన్నిక మంత్రివర్గంలో కర్నూలు జిల్లా నుంచి అవకాశం దొరికినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎస్, అంటే గెలుస్తారా లేదా అనుకున్న వాటిలో అదొక సీట్ అండ్ భూమాక్లెప్రెడ్డి కూడా సేమ్. సో ఈవిడ కూడా టికెట్ వస్తుందా రాదా అని కూడా ముందుగా అనుకున్న పరిస్థితి నుంచి టికెట్ తెచ్చుకోవటం, ఆ తర్వాత గెలుస్తారా ఓడిపోతారా అన్న పరిస్థితి నుంచి మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవటం. సో ఆల్రెడీ మంత్రిగా చేసిన అనుభవం, సో ఆ కుటుంబ నేపథ్యం దృష్ట్యా మళ్ళీ ఈవిడకి అవకాశం మనం అండగా నిలవాలి, పెద్దపేట వేయాలనుకుంటే ఖచ్చితంగా అఖిల ప్రీకిసారి మళ్ళీ అవకాశం దొరికేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్ ఎస్, డోన్ నుంచి గెలిచినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కోట్ల కుటుంబానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తుంది. కోట్ల సుజాతమ్మకు కూడా టికెట్ వస్తుంది అనుకున్నా కానీ అనూహ్యంగా సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, కోట్ల సుజాతమ్మకి ఇవ్వలేదు. అయినా కానీ ఆవిడకి వేరే పదవి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక మనం మంత్రివర్గం విషయానికి వచ్చినట్లయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి ఛాన్స్ దొరికేటటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కోట్ల ఫ్యామిలీకి పెద్దపేట వేసినట్టయితే కర్నూలు జిల్లాను పూర్తిగా కంచుకోటగా మార్చుకోవచ్చు అనేటటువంటి ఫీలింగ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి
సో ఆ కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఆయన మచ్చలేని క్లీన్ ఇమేజ్ కానివ్వండి, ఇవన్నీ ఆస్కారం అయితే కర్నూలు జిల్లా నుంచి కనిపిస్తున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎస్, సేమ్ యాజ్ యూజువల్ ఇందాక మాట్లాడుకుంటున్నా డోన్ కూడా దాదాపు మళ్ళీ బుగ్గన గెలుస్తారు అని కొన్ని వార్తా కథనాలు అలాగే సర్వేలు కూడా చెప్పిన క్రమంలో ఈయన కూడా గెలుపొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే బనగాలపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన కూడా సీనియర్ నేత, ఈయన కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఒకవేళ జాక్పాట్ తగిలినా ఈయనకు కూడా తగిలేటటువంటి అవకాశం అయితే ఉంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు, కష్టపడ్డాడు. మనగానపల్లె మొదటి నుంచి ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్లోనే అందరూ ఉన్నారు, అనుకున్నట్టుగానే వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాడు. సో ఈయనకు కూడా ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఆస్పిరెంట్ల జాబితా ఒకసారి చూద్దాం మళ్ళొకసారి. వనగాలపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, అదేవిధంగా మనకి నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్, వీళ్ళైతే ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఫైనల్ గా ఎవరికి దక్కుతుంది అయితే చూద్దాం కర్నూలు నుంచి. సో మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు అంతా నంద్యాల పార్లమెంట్ నుంచే ఈసారి ఉన్నారు. అనూహ్య పరిణామాలు జరగవచ్చు, మనం అనుకున్నది పూర్తి స్థాయిలో నిజమవ్వడం లేదు. బట్ ఆశావాహుల జాబితా అయితే ఈ విధంగా ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తాం. ఇక నెక్స్ట్ అనంతపూర్. అనంతపూర్ అసలు సెంటిమెంట్ ని బద్దలు కొట్టి మరీ గెలిచినటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. ఉరవకొండలో ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిపోయి తీరుతుంది, వాళ్ళ ప్రతిపక్షానికే పరిమితం అవుతారనే ఒక సెంటిమెంట్ అయితే ఉంది. దాన్ని బహుశా పయ్యావుల కేశవ్ మొట్టమొదటిసారిగా బద్దలు కొట్టాడో అనిపిస్తుంది. ఆయన మీతో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, ఈసారి సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది, నేను గెలుస్తాను, మా పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. 94 లో ఆయన గెలిచారు, పార్టీ అధికారంలోకి వచ్చింది, తర్వాత మాత్రమే ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ 94 షుడ్ రిపీట్ ఇన్ 2024 అన్నారు, రిపీట్ అయిపోయింది కూడా. సో ఈయన పేరు అయితే 100% ఈసారి జాబితాలో ఉండొచ్చు అనే టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఆయన రావటమే కాదు, ఆయనతో నేను మాట్లాడిన సందర్భంలో కూడా ఆయనకున్న నాలెడ్జ్ ని చూస్తే ఇటు ఫైనాన్స్ కానీ ఇటు ఇరిగేషన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనేది కూడా అనిపించింది. సో లెట్స్ సో ఖచ్చితంగా ఉండేటటువంటి పేరుగా మనం చెప్పుకోవచ్చు పయ్యావుల కేశవ్. నెక్స్ట్ పరిటాల. పరిటాల ఫ్యామిలీకి పెద్దపేట వేస్తారు ఖచ్చితంగా అనేటటువంటి భావన కూడా ఉంది. అయితే ఇక్కడ మనకి సామాజిక సమీకరణాల నేపథ్యంలో మనం చూసినట్లయితే మరి పరిటాల సునీత్కి ఈసారి అవకాశం దక్కుతుందా? పరిటాల సునీత్కి అవకాశం దక్కితే పయ్యావుల కేశవ్కి అవకాశం దక్కుతుందనే చూడదు, ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి రెండు పదవులు ఇవ్వటం అనేది ఒకే సామాజిక వర్గం నుంచి కొంచెం కష్టతరమైనటువంటి అంశమే. బట్ చూడాలి, ఆశావాహుల జాబితాలో కూడా పరిటాల సునీత ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అలాగే శ్రీరామ్ టికెట్ వదులుకోవటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా చూడాలి ఏం జరగబోతుంది అనేది. నెక్స్ట్ కాల్వ శ్రీనివాసులు కాలువ శ్రీనివాసులు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. కీలకమైనటువంటి బీసీ నేత. సో ఈయన ఖచ్చితంగా ఈసారి ఇక్కడి నుంచి రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి, పోటీ చేసి గెలిచారు కాబట్టి, మరి మొదటిసారి అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా మొదటిసారి ఆయనకి విప్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ టైం పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మంత్రిగా కూడా అవకాశం కల్పించారు. అంత కీలకమైనటువంటి నేత కాబట్టి మరి ఈసారి కూడా ఖచ్చితంగా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. నెక్స్ట్ ఇక కందికుంట వెంకట ప్రసాద్ ఈయన కూడా వరుసగా 2 ఓడిపోయి ఇప్పుడు తాజాగా గెలిచిన పరిస్థితి. సో అండ్ సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా, సో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే పద్మశాలి సామాజిక వర్గం. సో ముఖ్యంగా అటు ధర్మవరం కానీ రాయలసీమలో వెంకటగిరి కానీ, అంటే అఫ్కోర్స్ నెల్లూరు నుంచి వెంకటగిరి కానీ, వీటన్నిటిని ఒకవేళ కంపేర్ చేసుకొని అవకాశం ఈయనకు కూడా రావచ్చు. కదిరి నుంచి గెలిచారు కాబట్టి కందికుంట వెంకట ప్రసాద్ కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం దొరికినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని అయితే లేదు. సో కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ కి సామాజిక వర్గం పరంగా పద్మశాలి నుంచి అవకాశం లభించినట్లయితే ఈయనకి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ తర్వాత కాల్వ శ్రీనివాస్ కి రాయదుర్గం నుంచి ఆయన గెలిచారు కాబట్టి, ఇక్కడ నుంచి ఒక కీలకమైనటువంటి బీసీ నేత కాబట్టి ఆయనకి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. పరిటాల సునీత, రప్తాడ్ నుంచి, ఉరవకొండ నుంచి గెలిచినటువంటి పయ్యావుల కేశవ్ వీళ్ళైతే ఆశావాహులుగా ఉన్నారు, ఎంతమందికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి, అనంతపూర్ నుంచి బాలయ్యబాబు గారు కూడా ఉన్నారు. మరి హ్యాట్రిక్ కొట్టిన లీడర్గా ఈసారి ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఒకవేళ ఆయనకి అనుకూలమైతే, ఇష్టమైతే ఖచ్చితంగా అనూహ్యంగా ఆ పేరు కూడా తెర మీదకి రావచ్చు. చూద్దాం మరి, బాలకృష్ణ ఆయన మరి రెడ్యాయం ఆయన తీసుకోలేదు, మరి ఈసారి తీసుకుంటారో లేదో చూద్దాం. ఆల్రెడీ మనం నెల్లూరు చెప్పుకున్నాం కాబట్టి ప్రకాశంకి వద్దాం. ఇది కూడా చాలా కీలకమైనటువంటి జిల్లా. కంచుకోటను బద్దలు కొట్టినటువంటి పరిస్థితి, పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ కొట్టినటువంటి
ఎమ్మెల్యే. సో ఈయన కూడా సామాజిక వర్గ పరంగా ప్రకాశం జిల్లాలో కొంత బలమైనటువంటి సామాజిక వర్గం కూడా ఉంది కాబట్టి ఈయనకి అవకాశం దొరికినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని లేదు. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు ఉన్నారు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవి. ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఈసారి డెఫినెట్గా మంత్రివర్గంలో సీటు ఖాయం అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరి ఆ జాక్పాట్ వాళ్ళిద్దరిలో ఎవరు కొడతారో చూడాలి. చూడాలి. ఆ తర్వాత దామరచర్ల జనార్దన్ ఒంగోలు నుంచి గెలిచారు. సామాజిక వర్గ పరంగా కానివ్వండి, మిగతా అన్ని అంశాల పరంగా కానివ్వండి, కొంత ప్రకాశం జిల్లాలో ఈ స్థాయిలో పార్టీ పర్ఫామ్ చేయడానికి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈయన కూడా ఒకడు కాబట్టి ఈయన పక్కన పెట్టడం అనే ఫీలింగ్ కూడా ఉంది. ఆ తర్వాత కొండపి నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి మూడోసారి గెలిచారు. సో ఎస్సీ నియోజకవర్గం కొండపి కాబట్టి ఎస్సీలకి పెద్దపీట వేసేటటువంటి క్రమంలో ఈయన కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మరి ఈయన పేరు కూడా తెర మీదకి రావచ్చు. సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా ఈయనకి అవకాశం దక్కుతుంది అని కూడా ఒక చర్చ అయితే ఉంది. పైగా ఆయన 2019 నుంచి 2024 వరకు అసెంబ్లీలో కానీ బయట కానీ చేసినటువంటి పోరాటం, పడ్డ వేదనలు, బాధలు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈయనకు కూడా అవకాశం దొరుకుతుంది. ఈయన కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పేసి ముగ్గురు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఆస్పిరెంట్స్. వాళ్ళతో పాటుగా దామరచర్ల జనార్దన్ కూడా మరి రేస్లో ఉన్నారు. చూద్దాం మరి ఈసారి ఎవరికి దొరుకుతుందో అయితే గొట్టిపాటి రవి లేదంటే ఏలూరు సాంబశివరావా, వీరాంజనేయ స్వామి, దామరచర్ల జనార్దన. ఇది ఓవరాల్గా ప్రకాశం నుంచి అయితే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ జిల్లాకి వెళ్దాం. నెక్స్ట్ గుంటూరు. గుంటూరు చాలా పెద్ద విషయం ఇది. ఈసారి చాలా కొంత గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు, కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చు, కొంత ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో కూడా ఉండొచ్చు. పొన్నూరు నుంచి గెలిచినటువంటి ధూళిపాళ్ళ నరేంద్ర వరుసగా ఓటమిరిగి నేతగా ఆయన గుర్తింపు పొందారు. సరే 2019 ఓడిపోయినా మళ్ళీ తిరిగి అంతే స్థాయిలో పట్టు సడలకుండా అక్కడ పోరాటం చేసి గెలిచారు. పైగా జైలుకి వెళ్ళొచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి వేధింపుల్ని ఎదుర్కొని భరించినటువంటి పేరు కూడా ఉంది. సో అలాంటి సీనియర్ లాస్ట్ టైమే మంత్రివర్గంలో చూడదక్కలు, కానీ అనేక కారణాల వల్ల ఆయనకున్నటువంటి వ్యాపారాలు, డైరీ, వీటి వల్ల కూడా కొంత ఆయన్ని పక్కన పెట్టారనే భావన ఉన్న నేపథ్యంలో మరి ఈసారైనా సరే ఖచ్చితంగా కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈయనకు మరి ఈసారి అవకాశం దొరుకుతుందో లేదో చూడాల్సిన పరిస్థితుంది. నక్కా ఆనంద్ బాబు సీనియర్ నేత, పైగా దళిత నియోజకవర్గం వేమూరు నుంచి గెలిచారు కాబట్టి ఈయనకు కూడా పెద్దపీట వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈయన పేరు కూడా ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు. ఎస్సీ సామాజిక వర్గం చూసినప్పుడు కొంచెం సీనియర్ లీడర్ కాబట్టి ఈయనకి అవకాశం వస్తుందేమో అనేది కూడా వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ అంబట రాంబాబును ఓడించి మరీ గెలిచినటువంటి నేత. పైగా కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ కోటాలో ఈయనకి గుంటూరు జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం దొరుకుతుందని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఆ తర్వాత గురజాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరే పార్టీని కేడర్ని అంటిపెట్టుకున్నటువంటి, ముఖ్యంగా పల్నాడులో జోలకంటి బ్రహ్మానందరెడ్డి కన్నా ముందు నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు. సో కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఛాన్స్ దొరికేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈసారి చెప్తున్నారు. బట్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరి దొరుకుతుందో లేదైతే చూడాలి. కానీ ఎరపతి నేను ఒక మాట చెప్పాలి, ఆయన చూడగానే గుర్తొచ్చింది. నేను ఈ ఎలక్షన్స్లో తిరిగిన తర్వాత నేను ఎక్కువగా ఇంప్రెస్ అయిన లీడర్స్లలో ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఒకరు పయ్యావుల కేశవ్, ఒకరు ఎరపతి నేని గారు. సో ఈ సందర్భంగా చెప్పాలి అనిపించింది. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ అవి కానీ, అండ్ మరో ఆయనకు కూడా పెద్దగా మంత్రి పదవిపైన ఆశ అయితే లేదు, బట్ అనగాన సత్యప్రసాద్. సో రేపల్లి నుంచి, పైగా సామాజిక వర్గం బీసీ కాబట్టి కొంచెం ఇక్కడ కూడా పెద్దపేట వేసేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా సో ఉమ్మడి గుంటూరులో మనం ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి మరొక పేరు జోలకంటి బ్రహ్మారెడ్డి. ఆయన మాచర్ల కంచుకోటను బదులు కొట్టి అసలు మాచర్ల చరిత్రలోనే ఒక హిస్టరీ క్రియేట్ చేసేలాగా తన మెజార్టీతో, ఇంతవరకు ఆయన సాధించిన మెజార్టీయే హయ్యెస్ట్ మెజార్టీ. సో 33,000 పైచులకు మెజార్టీ సాధించాడు. అది మాచర్ల చరిత్రలో హయ్యెస్ట్ మెజార్టీ. మరి అలాంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి పైగా పల్నాడులో మరొక కోడల శివప్రసాదన తయారు చేయాలి అనే ఉద్దేశం కనుక తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లయితే ఆ స్థాయి లీడర్ని ఆయన ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అనూహ్య పరిణామాల మధ్య మనం చెప్పుకున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ వీళ్ళతో పాటుగా ఆయన పేరు మీద కూడా రేపు తెర మీదకి వచ్చినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని అయితే లేదు. సో పోలింగ్ సమయంలో కూడా మాచర్లలో జరిగినటువంటి హింస ఇవన్నీ చూస్తున్నాం. కొంత బలమైన లీడర్, కొంత మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే దాన్ని కొంచెం కంట్రోల్ చేయగలనే భావన కూడా
ఉంటుంది కాబట్టి చెప్పే అనూహ్య పరిణామాల మధ్య తెర మీదకి రావచ్చు. సో మనం మాట్లాడుకున్నట్లయితే ఇందుట్లో మిస్ అయినటువంటి గుంటూరు జిల్లా నుంచి మిస్ అయినటువంటి పేరు మరొకటి ఏంటంటే నారా లోకేష్. నారా లోకేష్ గురించి మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ ఆయన నేను స్వతహాగా ఈసారి మంత్రి పదవి తీసుకొని పార్టీకి అంకితమై ఉంటానని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. సో మనం అది ఊహించలేనటువంటిది. బట్ ఆస్పిరెంట్స్ జాబితాలో వీళ్ళైతే ఉన్నారు, కానీ ఆ లక్ష్మీనారాయణ కానివ్వండి లేదంటే ఇటు ఆనంద్ బాబు గారు కానివ్వండి లేదంటే ధూళిపాలెం వీళ్ళంతా ఖచ్చితంగా ఆశావాహుల జాబితాలో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక కీలకమైనటువంటి జిల్లా చూద్దాం, కృష్ణా. ఈసారి పోటీ చేయకపోయినా సరే దేవినేని ఉమాకి సీటు త్యాగం చేశాడనేటువంటి సానుభూతితోటి ఈయనకి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుని, ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి తీసుకొని ఆయన్ని మరొకసారి ఇరిగేషన్ శాఖ ఆయనకు అప్పగిస్తారు, పోలవరం పూర్తి బాధ్యత ఆయనకు అప్పగిస్తారని ఒక టాక్ అయితే నడుస్తోంది. సో ఆయన ఆస్పిరెంట్ల జాబితాలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా సరే ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిగా తీసుకుంటారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో కృష్ణా జిల్లా నుంచి బలంగా వినిపిస్తున్న పేరు అయితే ఆయనకు కూడా అదే ప్రామిస్ చేశారు, మైలవరం టికెట్ ఇస్తారు వెంకట కృష్ణ ప్రసాద్ కి ఇచ్చి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు అనే ఒక చర్చ అయితే మరి నడిచింది అనేది కూడా వినిపిస్తుంది. చూద్దాం బోండవమ్మ కాపు సామాజిక వర్గం లాస్ట్ టైమే మంత్రి పదవి రావాలి కానీ అనూహ్య పరిణామాల వల్ల రాలేకపోయింది. ఈసారి సెంటర్లో విజయవాడకి పెద్ద దిక్కుగా ఉన్నాడు కేసీని నాని, బయటకు వెళ్ళిపోయినా సరే కొంత కాపాడుకున్నారనే ఫీలింగ్ అయితే ఎనిమిది ఉంది కాబట్టి, పైగా కాపు సామాజిక వర్గం కాబట్టి కొంతవరకు మొగ్గు చూపెట్టిన అవకాశం ఉంది. మొదటిసారి ఇస్తారా రెండోసారి ఇస్తారా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆస్పిరెంట్ల జాబితాలో ఆయన ప్రధానంగా అనిపిస్తుంది. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి విధంగా అయితే ప్రస్తుతం పరిణామాలు ఉన్నాయి. మత్స్యకారుడు పైగా సౌమ్యుడు కేసులు పెట్టించుకున్నాడు, జైలు పాలయ్యాడు, పార్టీని వెన్నంటి ఉండి అక్కడ నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. సో పేరు నాని దమనకాండను ఎదుర్కొని నిలబడ్డాడనేటువంటి సానుభూతి కూడా ఆయన మీద ఉంది కాబట్టి జాబితాలో మరొక్కసారి గట్టిగా వినిపిస్తున్న పేరు అయితే కొల్లు రవీంద్ర. సో ఓవరాల్గా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే గద్దె రామ్మోహన్ సీనియర్ వరుసగా గెలుస్తున్నారు. సో ఈయన కూడా ఆశావాహుల జాబితాలో అయితే ఉన్నారు. బట్ ఏం జరుగుతుందో అంటే స్వతహాగా ఆయన ఆశించినప్పటికీ కూడా ఆయన కూడా అంతే, అంటే నేను కలిసిన కొంతమంది లీడర్స్లో ఈయన కూడా ఆయనది మంత్రి పదవిని ఆశించట్లేదు, బట్ ఈయన చుట్టూ ఉన్న అభిమానులు సీనియర్ లీడర్ ఎలాంటి సమస్య అయినా సరే అక్కడ వరకు వివాద రహితుడు సౌమ్యుడు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. గద్దె రామ్మోహన్ కొల్లు రవీంద్ర బోండా ఉమా దేవినేని ఉమా వీళ్ళ పేర్లు అయితే బలంగా కృష్ణా జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. ఫైనలిస్ట్ ఎవరు ఉంటారో చూద్దాం. అండ్ వీళ్ళతో పాటు బోడే ప్రసాద్ కి కూడా ఒకవేళ అవకాశం ఉంటుందేమో అనేది కూడా వినిపిస్తుంది. బట్ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇంతమందికి ఒకేసారి ఇవ్వరు కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా 2.5 ఇయర్స్ ఒక టర్మ్, 2.5 ఇయర్స్ ఒక టర్మ్ ఎంతమందికి ఇస్తారో అనేది తెలియని పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వెస్ట్ గోదావరి. గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ అవ్వడానికి ఏ రకంగా దోహదపడ్డారో మనం చూసినటువంటి వ్యక్తుల్లో కీలకంగా చెప్పుకోవాల్సింది ఉండి రఘురామరాజు. ఆయన పోరాటం కానివ్వండి ఆయన ప్రభావం కానివ్వండి గట్టిగా ఉమ్మడి జిల్లాల మీద ఉంది. సో కాబట్టి పైగా సామాజిక వర్గ పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి కొంత పెద్దపేట వేయాలనుకుంటే రఘురామరాజుకి ఇచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఇక సామాజిక వర్గం ఇవి ఈ అంశాలు కూడా పక్కన పెట్టినట్టయితే ఆయన చేసిన పోరాటం ఆయన గెలుపులో పాలుపంచుకున్నటువంటి పాత్ర, సో ఆయన పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ మనం చూసినట్లయితే ఒక కీలకమైన పదవి ఆయనకు దక్కొచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. మంత్రి పదవి వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆస్పిరెంట్ల జాబితాలో ఉన్నాయి. భారీ మెజారిటీ కొట్టినటువంటి అరమిల్లి రాధాకృష్ణ తణుకు నుంచి ఈయన పేరు కూడా చాలా బలంగా వినిపిస్తోంది. బట్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎంతవరకు ఉంటుందో చూడాలి. పైగా ఇక్కడ గోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ సీట్లు అక్కడ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి కొంచెం మనం ఎన్ని చెప్పుకున్నా ఇది టీడీపీ నుంచే మళ్ళీ జనసేన జాబితా వేరే ఉంటుంది, అందుట్లో ఆస్పిరెంట్లు కూడా వేరే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి చూద్దాం ఎవరికి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఈయనకి ఇక మంత్రి పదవి దక్కదు అనే పరిస్థితి లేదు, ఇక శాఖ ఏది ఇస్తారో నిర్ణయించుకోవాలి నిమ్మల రామానాయుడు. సో పాలకుల నుంచి గెలిచినటువంటి ఈయన అసలు కేస్ స్టడీ అన్నమాట. ఒక నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చాలన్నా ప్రజలకు చేరువాలన్నా ప్రజల మనసులు గెలుచుకోవాలన్నా సరే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి కొంతమంది కీలక నేతల్లో ఈయన పేరు ముందుంటుంది. చాలా సౌమ్యుడు, వివాదరహితుడు, పైగా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, అసలు పార్టీకి అయితే లాయల్, ఎంత విశ్వాసపాత్రుడు అంటే అంత విశ్వాసపాత్రుడు, ఒంటి మీద పసుపు చొక్కా లేకుండా బయటకు రాడు,
మనం వేరే కలర్ షర్ట్ ధరించినటువంటి నిమ్మల రామానాయుడిని చూడటం అనేది దాదాపుగా అసాధ్యం అనుకోవచ్చు. సో అంత ట్లాయల్ కాబట్టి ఈయనకి డెఫినెట్గా మంత్రి పదవి, శాఖ ఏంటో నిర్ణయించుకోవడం అనేలాగా ప్రస్తుతం అయితే పరిస్థితుంది. సో ఓవరాల్గా టీడీపీ నుంచి అయితే మనకి ప్రధానంగా నిమ్మల రామానాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, రఘురామరాజు వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో వీళ్ళు కాకుండా మరి ఇంకెవరన్నా మనసులో ఉన్నారో, ఫైనల్గా ఎవరు వస్తారో చూద్దాం. ఈస్ట్ గోదావరి వెళ్దాం. ఈస్ట్ గోదావరి నుంచి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆయన ఒక ఎంపీటీసీ చిన్న కింద స్థాయి పదవుల నుంచే పైకి వచ్చినటువంటి వ్యక్తి, మాజీ హోంమంత్రి, విశ్వాసపాత్రుడు, విధేయుడు. కాబట్టి విధేయతకి పెద్దపేట వేసేటువంటి తెలుగుదేశం పార్టీలో ఈయనకి ఈసారి ఛాన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో పెద్దాపురం నుంచి గెలిచారు ఆయన. ఒకవేళ రాజప్పను కాకపోతే ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ. లాస్ట్ టైమే అన్నారు, నేను ఒకవేళ జ్యోతుల నెహ్రూ కనుక పార్టీలో ఉన్నట్లయితే నా హోంమంత్రి పదవి ఆయనకు వచ్చేది, మా సీనియర్, మా గురువు. ఆయన అనవసరంగా పార్టీ మరి వైసీపీలోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పేసి ఆ రోజే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా పదవి రావడం అయితే ఖాయం. జ్యోతుల నెహ్రూ సీనియర్ కాబట్టి చూడాలి మరి పరిస్థితి. నెక్స్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో ఈయన కూడా జాబితాలో ఉన్నారు. రిజల్ట్ రోజు అయితే సో ఫస్ట్ బోని కొట్టింది కూడా, బోని కొట్టి భారీ మెజారిటీ తోటి బోని కొట్టి ఒక జోష్ ఊపు తీసుకొచ్చినటువంటి ఈయన. ఇంకా 70-75 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా అదే ఊపు ఉత్సాహంతో కొనసాగుతున్నారు. 2029లో కూడా నాకు ఇంకా సత్తా ఉందని చెప్పేసి నిరూపించుకుంటున్నటువంటి మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సామాజిక సమీకరణాల దృష్ట్యా వస్తుందో రా తెలియదు కానివ్వండి, ఖచ్చితంగా ఈయన కూడా జాబితాలో అయితే ఉన్నారు. ఎస్, సో ఓవరాల్గా ఈస్ట్ గోదావరి నుంచి కూడా ముగ్గురు, ఒకరు బుచ్చయ్య చౌదరి గారు, జ్యోతుల నెహ్రూ అండ్ చినరాజప్ప, వీళ్ళ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ దొరికే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ ఇక విశాఖపట్నం మనం చూసినట్లయితే నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, ఇక ఈయన ఏ రకమైన పోరాటం చేశారో ఆ వయసులో కూడా చూశాం. ఎంత బాధలు పడ్డారు, అర్ధరాత్రి 3 గంటలప్పుడు సిఐడి వారు చేసినటువంటి పనికి ఆయన ఎంత వేదన అనుభవించారో, ఆయనకి ఆయన కుటుంబానికి ఆ గ్రామస్తులు, అసలు వీళ్ళ ఇంటి పేరు మీద ఒక ఊరే ఉంది, వీళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వీళ్ళు చేసినటువంటి సహాయానికి, వీళ్ళు భూములిచ్చి మరీ పేదవారిని ఆదుకునే ప్రయత్నం చేసినటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి పేదలంతా కలిసి కృతజ్ఞతగా వీళ్ళ ఇంటి పేరునే అక్కడ ఒక ఊరికి పెట్టుకోవడం జరిగింది. సో మరి అలాంటి సీనియర్ నేత వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఈయనకి ఖచ్చితంగా అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇక గంట చెప్పక్కర్లేదు, 2వ మెజారిటీ, హయ్యెస్ట్ మెజారిటీ. గాజువాకలో పల్లా శ్రీనివాస్ 92,000 కొడితే ఆయన 92,000, అసలు ఈయనకు కూడా సీటు లాస్ట్ వరకు కన్ఫర్మ్ చేయాలి. మరి అలాంటిది భీమిలో నా కంచుకోటని చెప్పినటువంటి వ్యక్తి, పైగా ట్రబుల్ షూటర్ ఈయన. నేను వివేకానందరెడ్డిని కడపలో ఓడించి బీటెక్ రెమీని గెలిపించుకునే చరిత్ర ఎనకుంది. సో కాబట్టి అలాంటి ట్రబుల్ షూటర్ని బహుశా వదులుకోకపోవచ్చు. మహిళా కోటాలో, ఎస్సీ కోటాలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత. సో ఖచ్చితంగా ఈసారి ఛాన్స్ దొరికేట అవకాశం అయితే ఉంది, చూద్దాం మరి. సో ఓవరాల్గా విశాఖపట్నం నుంచి చూసినట్లయితే వంగలపూడి అనిత, అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, వీళ్ళ ముగ్గురికి అయితే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి ఇస్తారో లేదో చూడాలి. ఇది తెలుగుదేశం జాబితాను. మళ్ళీ జనసేన, బీజేపీ రావాలి. విజయనగరం కొద్దాం. విజయనగరంలో చీపురుపల్లి లాంటి కంచుకోటను బద్దలు కొట్టి బొత్సానే ఓడించినటువంటి సీనియర్ నేత కళా వెంకట్రావుకి ఇక్కడ కూడా అంతే, సర్వేలన్నీ కూడా దాదాపు బొత్సాకే జయకొట్టే. అలా బొత్స గెలవడం చెప్పేసి ఒక్క సర్వే చెప్పాలి, అలాంటిది ఈయన కంచుకోటను బద్దలు కొట్టారు కాబట్టి మాజీ మంత్రి సీనియర్ కాబట్టి ఈయనకి ఛాన్స్ దొరికే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు, క్షత్రియ సామాజిక వర్గం కాబట్టి కొంత ఆయన లెగసీని కాపాడుకోవాలని, కంటిన్యూ చేయాలని ఆయన కుమార్తెకి పెద్దపీట వేయాలి కాబట్టి ఈవిడికి అతిథి గజపతిరాజుకి అనూహ్యంగా ఛాన్స్ దొరుకుతుంది. క్షత్రియ సామాజిక వర్గం, కుటుంబ నేపథ్యం అన్ని రకాల చూసినప్పుడు ఈవిడికి డెఫినెట్గా ఛాన్స్ ఉండొచ్చు విజయనగరం కూడా. ఇక మరొక క్యాండిడేట్ మనం చూసినట్లయితే బొబ్బిల నుంచి గెలిచినటువంటి బేబీ నాయన. సో బొబ్బిలి రాజవంశం, ఇక్కడ కూడా క్షత్రియ సామాజిక వర్గం, పార్టీకి విధేయత, 5 ఏళ్లుగా చేసినటువంటి పోరాటం, ఇన్ని అంశాలు పరిశీలించినట్లయితే ఈయనకు కూడా పెద్దపేట వేసిన సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని లేదు. ఆస్పిరెంట్ల జాబితాలో, ఆశావాహుల జాబితాలో ఈయన కూడా ఉన్నారు. సో బేబీ నాయన కానివ్వండి,
అతిథి గజపతిరాజు కానివ్వండి, కళా వెంకట్రావు, వీళ్ళు విజయనగరం నుంచి తెలుగుదేశం కోటాలో అయితే ఖచ్చితంగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మరి ఎంతమందికి చోటు దొరుకుతుందో చూద్దాం. నెక్స్ట్ ఫైనల్గా వెళ్దాం. ఫైనల్గా శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి మనం చూసినట్లయితే టెక్కలి అచ్చెన్నాయుడు చెప్పక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుడుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి, సో కింజరపు రామ్మోహన్ నాయుడికి ఎలాగూ కేంద్రంలో మంత్రి పదవి కూడా దొరికినటువంటి నేపథ్యంలో సార్ ఆయన కుటుంబం వాళ్ళ విధేయత ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నట్టే దీనికి ఖచ్చితంగా ఛాన్స్ దొరికేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే గౌతు శిరీష, గౌతు కుటుంబం పైగా పలాసలో ఈసారి అనూహ్యంగా గెలుపొందటం, ఆవిడ చేసినటువంటి పోరాటం, శిథిల అప్పలరాజు మాత్రమే గెలుస్తాడు అసలు ఇవిడ గెలిచే అవకాశం లేదని చెప్పేసి అనేక సర్వేలు చెప్పినా సరే ప్రజాభిమానం నా సొంతం అని చెప్పేసి ఆవిడ గెలవటం, రికార్డ్ మెజారిటీ సాధించడంతో ఆవిడ నిరూపించుకున్నారు. ఖచ్చితంగా గౌతు కుటుంబానికి ఖచ్చితంగా పెద్దపేట వేసేటువంటి అవకాశం ఉన్నట్టు అయితే కనిపిస్తోంది. ఈవిడకైతే ఛాన్స్ దొరకటం అయితే మనం ఖాయంగా చెప్పుకోవచ్చు. సో ఆస్పిరెంట్ల జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. బెందాళం అశోక్ మూడోసారి గెలిచాడు, బెందాళం బాహుబలి అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటాడు. సో ఈయన ఇచ్చాపురం నుంచి, సో ఇచ్చాపురం నుంచి గెలిచినటువంటి బెందాళం అశోక్ చాలా కీలకమైనటువంటి నేత కాబట్టి అనూహ్యంగా ఈయనకు కూడా స్థానం దొరికేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి బెందాళం అశోక్, గౌతు శిరీష, అచ్చెన్నాయుడు, వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ఆస్పిరెంట్ల జాబితాలు అయితే ఉంటారు. ఎంతమందికి స్థానం దక్కుతుందో అయితే చూడాలి.